ఈ మధ్య రియలిస్టిక్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండిస్తున్నాయి ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు ఎందుకంటే దేవరాలోనూ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉండబోతున్నాయి కాబట్టి సామాజిక అంశాలని కథలుగా తీసుకునే కొరటాల దేవరాలోనూ అదే చేయబోతున్నారు సెన్సేషనల్ ఇష్యూస్ దేవరాలో డిస్కస్ చేయబోతున్నారు ఈ దర్శకుడు ఇంతకీ ఏంటా సమస్యలు ఆచార్య తర్వాత కొరటాల కెరీర్ డైలమాలో పడిపోయింది దాంతో ఈయన ఆశలన్నీ దేవరపైనే ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల కొన్ని రోజులుగా షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది ఇందులో ఎన్టీఆర్ ఓ వర్గాన్ని కాపాడే నాయకుడిగా నటిస్తున్నట్లు ఓపెనింగ్ అప్పుడే చెప్పారు కొరటాల ఈసారి సందేశాలు లాంటివి ఏమీ ఇవ్వకుండా హోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేవరను తెరకెక్కిస్తున్నారు కొరటాల అంతేకాదు ఈ సినిమాలో సెన్సేషనల్ ఇష్యూను చూపించబోతున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు ఊళ్లలో జరిగే అగ్రవర్ణాలు అనగారిన వర్గాల మధ్య పోరాటాలతో పాటు వాళ్ళు వీళ్లపై చేసిన ఆకృత్యాలను దేవరలో హైలైట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది వాళ్ళు వీళ్లపై చేసిన అకృత్యాలను దేవరాలో హైలైట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కథకు తగ్గట్టుగా కొరటాల డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దేవరకు ఈ సీన్స్ పట్టుగా మారనున్నట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ పాత్రను నెవర్ బిఫోర్ అన్నట్లు చిత్రీకరిస్తున్నారు కొరటాల శ్రీమంతుడులో దత్తత కాన్సెప్ట్ ఆచార్యలో నక్సలిజం బ్యాక్డ్రాప్ లాంటివి రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యారు ఈయన మరి దేవరకు ఈ ఇన్సిడెంట్స్ ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి